కోనసీమ జిల్లా ముమ్మిణవరం ఐపాలవరం మండలం పసులంక గ్రామంలో ఏటిగట్టు చెరువు బలహీనం కావడంతో వైసీపీ నాయకులు కాలువ మరమ్మత్తు పనులు చేపట్టి ప్రమాదం నుంచి కాపాడారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే సతీష్ కుమార్ మంత్రి విశ్వరూప్ ఫోన్ చేసి క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలని సూచిస్తూ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏటిగట్టు పనులు దగ్గరుండి చూస్తున్నారని గ్రామ ఉపసర్పంచ్ దూలిపూడి చక్రం తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ సహకారంతో ఏటిగట్టును పటిష్ట పరుస్తామని ఆయన తెలిపారు. పసులం గ్రామంలో నుండి ఆల్రెడీ అన్నపిల్ల అక్విడేట్ ని పటత్వం చేయడంలో అప్పుడు గవర్నమెంట్ సరి అనే బండుగట్టుని ఆ బండుగట్టు ఉన్న బండుగట్టుని లాగేసి చిన్నగేటులో గోదారకి ఇవాళ అప్రమత్తమైన ప్రమాదం వచ్చే పరిస్థితి పడ్డది మనకి. అదే బండుగట్టు పాత బండుగట్టులాగా ఉంటే ఇవాళ ఆ పరిస్థితి రాదు. ఇవాళ ఆ పరిస్థితిలో ఆ గండిగారు పడితే ఐపోలవరం మండలం ఎక్కడ చుట్టుపక్కల కూడా కనిపించదండి. ఐపోలవరం మండలం లేచిపోతుంది. అది మగ ఆ మగనే ఎవరు తరం కూడా కాదు, ఎన్ని వందల మంది కాదు కదా. ఎవరొచ్చి ఎంతమంది డిపార్ట్మెంట్ వచ్చినా ఎంతమంది మోట్లు వేసినా ఏ వేసిన పంట లభిస్తే ఆ మగకి ఉండదండి. అది పటత్వం చేయడానికి 4 రోజుల ముందు నుంచే దాన్ని పటత్వం నిన్నటి సంవత్సరం కొద్దిగా ఇబ్బంది వచ్చిందని అపటత్వం చేయడం మొదలెట్టాం. 86 కంటే ఎక్కువ పరిస్థితి ఇవాళ కనిపించిందంటే ఆ పటత్వం చేసిన వాళ్ళనే పటత్వాన్ని కంట్రోల్గా చేయగలిగా అంచేత గ్రామస్తులు మేము మొత్తం అంతా కంప్లీట్ డిపార్ట్మెంట్ సహకారం ఉన్నా లేకపోయినా సొంతంగా ఆధారపడి మొత్తం ప్రజలందరూ కలిసి దాన్ని పటత్వం చేసి ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చామండి. ఏ రకమైన ప్రమాదం లేకుండా కాపాడుకోవడానికి గ్రామస్తులందరూ కూడా ట్రై చేశారు. మేము కూడా దానికి భాగస్వామ్యంగా డిపార్ట్మెంట్ కూడా సహకారం చేసింది. డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు రావటం, కలెక్టర్ గారు కూడా పరిశీలించడం, అలాగే డిఎస్పీ గారు రావటం, సిఈ గారు రావటం, మొత్తం ఎవరికాలకి పట మా తోటానికి అట్టు లేకుండా మా పని చేయడానికి ఇబ్బంది రానివ్వకుండా ప్రజలు రానివ్వకుండా కంట్రోల్ చేసి మన ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం దాన్ని పరిశీలించి ఎలాగుందని మమ్మల్ని ఫోన్లో కన్సల్ట్ చేస్తూ మమ్మల్ని అన్ని రకాలుగానే ఎమ్మెల్యే గారు దాన్ని చూడండి, దాని తగ్గ ఎక్కడ కదలొద్దు అని కంట్రోల్ చేయించి ఆ తర్వాత మన్నాడు మినిస్టర్ గారు వచ్చి మినిస్టర్ గారు అలాగే ఇన్సార్జి మినిస్టర్ గారు వచ్చారు, హోమ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. ఎవరు వచ్చినా దాన్ని పటత్వాన్ని కోసమే చాలా సంతోషించి ఆనందించారు. అంత పటత్వం చేసాం దాన్ని. ఇవాళ పరిస్థితి రానివ్వకుండా అనేక రకాల ఇబ్బందికరం లేకుండా చేసుకుంటూ వచ్చాం పరిస్థితి. అది ప్రజలందరూ సేపులు ఉన్నామండి, అది పరిస్థితి.